నేను 65 అంబేద్కర్ 65 ఏళ్ళకే చనిపోయాడు. నేను 70 ఏళ్ళు బతికిన, అంటే నేను అంబేద్కర్ కంటే ఒక 5 ఏళ్ళు ఎక్కువనే బతికిన. ఈ బెదిరింపులు ఇవి నాకు ఇక భయం లేదు, సావు ఎట్లాగూ దగ్గరికి వచ్చింది కనుక బెదిరింపులకు భయపడే సమస్య లేదు. నా ఎస్సీ ఎస్టీ బీసీలందరూ విముక్త అయి అన్ని కులాలు సమానంగా బతికేంత వరకు నేను బతుకున్నంత వరకు నా కలం ఆగకుండా పోరాడుతుంది. అందుకే నేను అప్పుడే కోమట్ల సమస్య అప్పుడే చెప్పినా, మీరు నన్ను అణచివేయాలనుకుంటే నా కలం బొందలో ఉండి కూడా రాస్తుంది. అదే ఇవాల గోసంగి సంఘం వాళ్ళు, తర్వాత అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఇయాల రెడ్లు కమ్మలు వెలమలు బ్రాహ్మలు అనేది నాకు తేడా సమస్య కాదు, సమాజంలో మార్పు రావాలనేది సమస్య ఇది. ఈ సమస్య కోసం పోరాడుతున్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని ఈ ప్రజల విముక్తి కోసం జీవితాంతం నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ పోరాటం అక్షర పోరాటం సాగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ. ఈరోజు కరీంనగర్ అడిషనల్ కోర్టులో బేతి మహేందర్ రెడ్డి అనే అడ్వకేటు 22 సంవత్సరాల కింద నేను రాసిన మన తత్వం, అంటే ప్రజల తత్వం, ఉత్పత్తి ప్రజల తత్వం, ఆ తత్వంలో ఎటువంటి చట్టాలు ఉండేటి, ఆనాడు పంచాయతీలు చెట్ల కింద ఎట్లా తీర్పు చెప్పబడేది, ఆ పరిస్థితి మారిన తర్వాత గ్రామీణ ఉత్పత్తిదారులు కింది కులాల సమస్య ఎంత జటిలమైందో ఈ పుస్తకంలో రాశాను. ఇది మొదట ఆంధ్రప్రభలో 20 వారాలు వీక్లీలో ప్రచురితమైంది, అప్పుడు కొంత చర్చ జరిగింది. ఆ తర్వాత 2000 నాడు మనతత్వం అనే పేరుతో ప్రచుర బుక్ వచ్చింది. 2017లో మళ్ళొగా రీప్రింట్ వచ్చింది. 2019లో మళ్ళీ ఒక రీప్రింట్ ఈ పుస్తకానికి వచ్చింది. దీని మీద ఇవాళ కోర్టులో కేసు ఉంది. అది కోర్టు పరిధిలో కేసు కనుక నేను ఆ కేసు విషయం మాట్లాడదలుచుకోలేదు. కానీ ప్రజలు తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా తమ హక్కుల్ని కాపాడుకునే క్రమంలో వచ్చే రచనలు కనుక రాకుండా ఒకవేళ ప్రయత్నాలు జరిగితే ఈ దేశంలో ఉత్పత్తి ఆగిపోద్ది, ఈ దేశంలో ప్రజల సమానత్వం ఆగిపోద్ది. జ్యుడిషియరీ మీద, జడ్జిల మీద, కోర్టుల మీద, లాయర్ల మీద, వాళ్ళు చేసుకునే వృత్తి మీద నాకు గౌరవం ఉన్నది. నేను ఒక ప్రొఫెసర్ని, ఆ వృత్తిలో నేను 45 ఏళ్ళు పనిచేశాను, వేలాది మందికి పాఠాలు చెప్పాను, లక్షలాది మంది ఆంగ్లంలో తెలుగులో నా పుస్తకాలు చదివారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ స్కూళ్ళల్లో పెట్టాలని 30 ఏళ్ళుగా పోరాడాను. ప్రైవేట్ స్కూళ్ళు ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నందువల్ల కోర్టులలో ఉండే నా బడుగు బహుజన లాయర్లకు ఇంగ్లీష్ రాక